పార్లమెంట్లో కూడా చర్చకొచ్చింది న్యూస్ క్లిక్కి సంబంధించినటువంటి డిజిటల్ న్యూస్ వ్యవహారం దాంట్లో చైనా పెట్టుబడులు ఇప్పుడు దీని మీద ఈడి విచారణ అయితే సీరియస్గా జరుగుతోంది చైనాకు అనుకూలంగా ప్రచారం చేయడం కోసం అమెరికా బిలీనీర్ నెల్లే రాయ్ సింగం నుంచి న్యూస్ క్లిక్ వార్తా పోర్టల్కి నిధులు అందే అభియోగాలతో నమోదైన ఆ నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా పలు సంభాషణ మీద సంస్థ దృష్టి సారిస్తోంది సిపిఎం అగ్రనేత ప్రకాష్ కారత్ సింగం మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు కూడా వీటిలో ఉన్నాయి సామాజిక ఉద్యమకారిని తేస్తా సీతల్వాడు కుటుంబ సభ్యులకు న్యూస్ క్లిక్ నుంచి నలభై లక్షలు బదిలీ కావడం మీద కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది పాత్రికేయుడు రచయిత పరుంజామ్ గుహ రాకుర్తాతో పాటు న్యూస్ క్లిక్లోని కొందరు ఉద్యోగులు స్వతంత్ర పాత్రికేయులకు అందిన డెబ్బై రెండు లక్షలపైన కూడా ఆరాధిస్తుంది జైలుపాలైన ఉద్యమకారుడు గౌతమ్ నవలాకాకు వేతన రూపంలో న్యూస్ క్లిక్ పదిహేడు లక్షలు చెల్లించిందని సిపిఎం సెల్ సభ్యుడు ఇప్పాదిత్య సిన్హాకి తొంభై ఏడు లక్షలు ఇచ్చిందని ఈడీ గుర్తించింది ఈ డబ్బంతటిని చివరికి దేనికోసం ఖర్చు చేశారన్న కోణం దర్యాప్తు కొనసాగుతుంది చైనా అనుకూల ప్రచార నెట్వర్క్లో న్యూస్క్లిక్ భాగంగా న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థలు ఇటీవల కథనం వెలువడింది ఈ వ్యవహారాన్ని బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే పార్లమెంటు ప్రస్తావించడం మన దేశంలో రాజకీయ దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే క్లిక్ సంబంధిత కేసులో ఈడీ త్వరలోనే ఎఫ్ఐఆర్ జా జారీ చేయబోతోంది